శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. నేను గోవుకు సంబంధించిన వీడియో చేసినప్పుడు చాలామంది చూశారు. ఎంతోమంది నా ప్రియ శిష్యుడు, నా మిత్రుడు చాంద్ బాషాకి ఎంతోమంది ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు చాంద్ బాషాతో కలిసి నేను ఇంకా గోమాత సంరక్షణ చేయాలనేది ఆలోచన చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను, ల్యాండ్ కొందామని ప్రయత్నాలు చేశాను. ఎక్కడ ల్యాండ్ దొరకట్లేదు, నా వల్ల కావట్లే, అంటే ఒకటేసారి అన్ని డబ్బులు అడుగుతున్నారు, అన్ని డబ్బులు ఇవ్వడం కుదరట్లే. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరెవరైనా సరే గో సంరక్షణ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, అంటే మీ దగ్గర ల్యాండ్ ఉంటే మీరు మాతో కలిసి వ్యాపారం చేస్తాను అన్నా వ్యాపారం చేయొచ్చు, కానీ మినిమం 20 ఎకరాల స్థలం ఉండాలి. మాతో కలిసి మీరు వ్యాపారం చేస్తే మీ ల్యాండ్ ఖరీదు ఎంతో అని చెప్తే ఆ ఖరీదు తగ్గట్టుగా మనం ఒక మాట అనుకొని మీరు కూడా మాతో పాటు కలిసి గో సంరక్షణలో మీ ల్యాండ్లోనే మేము గో సంరక్షణ చేయడం స్టార్ట్ చేస్తాము, మాకు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా క్రమేపీ మీకు ఆ యొక్క ల్యాండ్కి సంబంధించిన డబ్బులు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీరు ఎంతైతే ల్యాండ్ అనుకుంటారో దానికి ఇంట్రెస్ట్ రేట్ కలిపి మీకు క్రమేపీ మీకు డబ్బులు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మీకు డబ్బులు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మినిమం 20 ఎకరాల ల్యాండ్ అయితే మాకు కావాలి. 20 నుంచి 100 ఎకరాల వరకు మాకు ల్యాండ్ కావాలి. ఎవరైనా ఉదాత్తమైనటువంటి వాళ్ళు, దాతలు, మీ దగ్గర 100 ఎకరాల ల్యాండ్ ఉంది, పర్లేదు అయ్యగారు మీరు తీసుకోండి, మీకు ఎప్పుడు డబ్బులు అయితే వీలవుతే మాకు ఇవ్వండి అని అంటే నేను అట్లా ల్యాండ్ కొనుక్కోవడం కూడా నేను రెడీగా ఉన్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ల్యాండ్ ధర మినిమం 3 లక్షల నుంచి 5 లక్షలకైతే తక్కువైతే అక్కడ లేదు, మినిమం 3 లక్షలు ఉంది. 3 లక్షల నుంచి 10 లక్షలు చెప్తున్నారు, 15 లక్షలు చెప్తున్నారు, 8 లక్షలు చెప్తున్నారు, 5 లక్షలు కూడా చెప్తున్నారు. 5 లక్షలు అంటే ఒక 100 ఎకరాలు తీసుకోవాలంటే 5 కోట్లు కావాలి. నా దగ్గర ఇమీడియట్లీ అంత 5 కోట్లు లేవు, కానీ నేను కష్టపడితే ఈ గోమాత సంరక్షణ చేస్తూ వెళ్తే ఎంతోమంది డోనర్స్ ఉన్నారు, వాళ్ళకి స్థలం ఉంది, ఇక్కడ గో సంరక్షణ జరుగుతుందంటే వాళ్ళు డొనేషన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ ఉంటారు. స్థలమే లేదు, గో సంరక్షణ జరగట్లేదు అంటే డొనేషన్ అడగడం కూడా నాకు కూడా నోరు రాదు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, గో సంరక్షణ చేయడానికి ఎవరైనా సరే దాతలు మీకు, మీరేం ఊరికే ఫ్రీగా ఇవ్వమని నేను అడిగాను. ఎందుకోసం అంటే నేను ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వను, నేను ఎవరిని కూడా ఫ్రీగా కావాలని నేను కూడా అడగను, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేనేదో సగం డబ్బులు అయితే ఇవ్వగలుగుతాను, మీరు మీ యొక్క పొలానికి ఎంత డబ్బులు చెప్తారో సగానికి సగం డబ్బులు అయితే ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని మిగతా డబ్బులు ఒక 1 ఇయర్ టైంలో నేను ఇవ్వగలుగుతాను. అయితే నాకు స్థలం కావాలి. మెయిన్గా ఎవరైనా దాతలు స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నాతో కలిసి వ్యాపారం కూడా చేయొచ్చు. మీరు స్థలం ఇవ్వచ్చు, మాతో కలిసి వ్యాపారం కూడా చేయొచ్చు. సో గో సంరక్షణ వ్యాపారం ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా ఈ వీడియో అందరూ కూడా వినండి. విషయం ఏంటంటే, ఇప్పుడు గోవుని ఏంటంటే చాలామంది అమ్మేస్తున్నారు. నా మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే ఒక వెబ్సైట్ ద్వారా ప్రారంభం చేసి అందరికీ గో సంరక్షణ దళం కిందకి ప్రయత్నం అందరిని కూడా రిజిస్టర్ చేసి ఎవరైనా గోవును అమ్మాలి అనుకుంటే విస్తృతమైన ప్రచారం చేయాలి. మీకు ఒట్టిపోయిన గోవు ఉంది, ఈ గోవుని మీరు గోవధకి అమ్మకుండా, అంటే ఆవుని చంపడానికి అమ్మకుండా, మీరు మా యొక్క శ్రీచక్ర పీఠానికి నేరుగా మా గో సంరక్షణకి మీరు అమ్మేయచ్చు. మీరు నియర్ బై మీకు ఎక్కడుంది అనేది మా వెబ్సైట్లో, అంటే మీరు విస్తృతంగా మీరు అందరు కూడా ప్రచారం చేయాలి ఇది. ఎందుకోసమంటే ఒక గోవు ఉన్నటువంటి వాడు ఆ గోవును పెంచుకోలేక అమ్ముదాం అనుకుంటాడు, కానీ వాడికి ఎక్కడ ఇప్పుడు ఏ ఒక్క రైతుకైనా ఏ ఒక్క దానికి ఎవరికైనా సరే ప్రేమగా దాన్ని పెంచుకున్నప్పుడు దాన్ని చంపడానికి అమ్మడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కానీ వాడి ఆర్థిక పరిస్థితి బాగాలేక పెంచుకోలేకపోతాడు, ఎవరికి ఇవ్వాలో తెలియదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి. ఎవరైనా గోవుని అమ్ముదాం అనుకుంటే నాకు ఫోన్ చేయండి, అంటే మా వెబ్సైట్లో మేము ఇంకా ఎన్రోల్ పెట్టలేదు, ల్యాండ్ వచ్చినాక నేను ఇది చేద్దామనుకున్న ప్లాన్లో ఉన్నా. సో ఎవరైనా సరే గోవును అమ్ముదాము అనుకుంటే ఆ నియర్ బై ఏరియాలో మన గో రక్షకులు ఉంటారు, అలా అందరినీ రక్షకులందరినీ జమ చేస్తాము. నియర్ బై ఏరియాలో గోవులందరినీ కలెక్ట్ చేసుకుంటారు. ఒక 5-10 గోవులు కలెక్ట్ అవ్వగానే అక్కడ నుంచి ఒక ఆటో బుక్ చేసేసి మన యొక్క శ్రీచక్రపీఠంకి గోశాలకి వచ్చేస్తాయి. ఇక్కడ మేమేం చేస్తాము అంటే గోవులని కట్టివేయడం ఉండదు. ఈ 100 ఎకరాల స్థలంలో మేము చేయాలనుకున్న ప్లాన్ ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ 100 ఎకరాల స్థలంలో దాదాపుగా ఒక 10,000 చెట్లు పెడతాం. అవి ఏ రకాలైన చెట్లు అంటే ఏ వృక్షముల వల్ల ఇది కనుక ఒక చెట్టు వల్ల ప్రతి సంవత్సరానికి కనీసం 10,000 రూపాయలైనా రావాలి ఒక చెట్టు పెడితే. ఇప్పుడు ఉదాహరణకి కుంకుడుగాయలు కూడా ఉన్నాయి. కుంకుడుగాయలు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నాయి, అవి కిలోకి 100 రూపాయలకి వెళ్తున్నాయి. ఒక కుంకుడుగాయ చెట్టు పెడితే అది సంవత్సరానికి 5 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి అది 100 కిలోలు అంటే 1 టన్ను
ఒక కింటాలు, ఒక కింటాలు అంటే ఒక 100 కిలోలు అయితే తప్పకుండా ఇస్తుంది. అంటే 100 రూపాయలకి కుంకుడుగాయలు కిలో అనుకున్నా 100 కిలోలు అంటే ఒక చెట్టు 10,000 రూపాయలు ఇస్తుంది. ఒక ఎకరానికి 100 చెట్లు పెట్టవచ్చు, అంటే 10,000 × 100 అంటే 10 లక్షల రూపాయలు వస్తాయి ఒక ఎకరానికి. సో అలాంటిది 100 ఎకరాల్లో ఈ చెట్టు పెడితే 10 లక్షలు × 100 అంటే దాదాపుగా 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల వరకు డబ్బులు వస్తాయి. మినిమం 1 క్రోర్ అయితే వస్తాయి, ఏది 5 ఏళ్ళ తర్వాత. సో ఈ వృక్షాలన్నింటినీ పెట్టి దాని నుంచి ఇంకా డెవలప్మెంట్ చేద్దామని. ఇప్పుడు కుంకుడుగాయలు ఉంటాయి, ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవడం అందరికీ అవసరమే. ఇప్పుడు హార్పిక్లు అవి ఇవన్నీ కొనుక్కుంటున్నారు. సో మనమే గో సంరక్షణ చేస్తున్నాము, తయారు చేసి అమ్ముతున్నామంటే అందరూ కొనుక్కుంటారు. కుంకుడుగాయతోటి బట్టలకు సంబంధించిన ఉతకడానికి కూడా చాలా తయారు చేయొచ్చు, చాలా అద్భుతాలు తయారు చేయొచ్చు, అది రీసెర్చ్ కూడా చేస్తున్నాము. సో అలా మేము చేసి ప్రొడక్ట్స్ మేము సేల్ చేస్తే మా శ్రీచక్రపీఠం ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాదు, 10 లక్షల మంది ఫ్యామిలీ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 10,000 ఇచ్చినా ఇమీడియట్లీ నాకు 10 కోట్లు వస్తాయి. నాకు పెద్దగా అది కష్టమైంది కాదు, 10,000 ఇవ్వడానికి అడిగితే రెడీ ఇవ్వడానికి ఉన్నారు. నాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేను అట్లా అడగను. నేను ఎప్పుడు నేను ఫ్రీగా ఏది ఇవ్వలేదు కాబట్టి ఫ్రీగా నేను అడగను. నేను వాళ్ళకి ఏం చేస్తాను అంటే ఈ 10,000 ప్రోడక్ట్లు మీరు కొనుక్కోండి అని చెప్తాను మీకు ఇంట్లోకి సంబంధించి. అక్కడనే మేము ఏం చేస్తామంటే ఈ చెట్లు పెరిగిన తర్వాత మిరపకాయలు పండించవచ్చు, కందులు పండించవచ్చు, పసుపు పండించవచ్చు. తర్వాత ఒక 10-20 ఎకరాల్లో గోవుకు సంబంధించిన గ్రాసం పండిస్తాము. అలా గోవుకు మంచి గ్రాసం పెడతాము. అలా గోవులని పెంచుతూ గోమయం ఏదైతే ఉందో, మీకు తెలుసా ఆవు పేడ విలువ ఎంతో మీకు తెలుసా? మనకు ఆవు నుంచి పాలే అక్కర్లేదు. మేము మా గోశాలలో ఆవుల నుంచి పాలే తీసుకోము. ఆవు బిడ్డలకే పాలు వెళ్ళిపోతుంది, అవి చక్కగా బిడ్డల్ని కంటాయి, వాటి బిడ్డలకే కడుపు నిండా పాలు ఇచ్చుకుంటాయి. శ్రీచక్రపీఠం గోశాలలో మేము ఆవు పాలు పితకము, ఆవు నుంచి మేము పాలు తీసుకోము, మేము ఆ దొంగతనం చెయ్యం. ఆవు తన బిడ్డలకే పాలు ఇచ్చుకుంటుంది. మేము తీసుకునేది కేవలం పేడ మూత్రం మాత్రమే. ఆ గోమయము గోమూత్రం అంతా కూడా ఒక దగ్గరికి తయారు చేసి దాని నుంచి మేము వర్మి కంపోస్ట్ తయారు చేస్తాం. వర్మి కంపోస్ట్ మార్కెట్లో 7 రూపాయలకి కిలో మినిమం పోతుంది, కిలో 7 రూపాయలు పోతుంది. నేను నా శ్రీచక్రపీఠం భక్తులకు రైతులకు 5 రూపాయల కిలో తక్కువ అమ్మినా సంవత్సరానికి నేను 100,000 కిలోలు అమ్ముతాను. 5 రూపాయలు × 100,000 కిలోలు 10 లక్షల కిలోలు 1 కోటి కిలోలు అమ్మొచ్చు, నేను కొన్ని క్వింటాలు అమ్మొచ్చు. సో నాకు నా భక్తులు మా వాళ్ళు ప్రేమగా వాళ్ళు కొనుక్కుంటే చాలు. వాళ్ళ పొలంలో వేసుకోవడానికి, వాళ్ళ ఇంట్లో వేసుకోవడానికి వర్మి కంపోస్ట్ కొనుక్కున్నా ఈ శ్రీచక్రపీఠం అద్భుతంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ గురుకులాలు నడిపించవచ్చు, వేద విద్యాలు నడిపించవచ్చు, ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. కానీ ఇవన్నీ జరగాలి అని అంటే నాకు ల్యాండ్ కావాలి, ఒక 100 ఎకరాల స్థలం కావాలి. ఎవరైనా దాతలు మీ దగ్గర 100 ఎకరాల స్థలం ఉంటే మాతో కలిసి మీరు వ్యాపారం చేయండి. మీరు ఆ ల్యాండ్ ఎవరికో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? ఇప్పుడు డబ్బు ఎంత ఉన్నా మనం తిరిగే తినేది అన్నం ఇంతే, కొంచెమే అన్నం తింటాం, ఆ ఉన్న డబ్బంతా తినం. మన భవిష్యత్ తరాల కోసం మనం ఎంత దాచిపెట్టినా వాళ్ళు అనుకుంటున్నాం తప్ప, మనము గోవులని సంరక్షిస్తే ఆ వచ్చే పుణ్యఫలం ఎంత గొప్పదో మీరే ఆలోచించండి. ఎవరైనా సరే ఇప్పుడు నా దగ్గరికి పొలం అమ్ముతాను వస్తున్నారు, 5 లక్షలకు ఎకరం అండి, 100 ఎకరాలు 5 కోట్లు అని చెప్తున్నారు. టైం ఇవ్వండి అని అంటే 3 నెలలే టైం ఇస్తామంటారు. ఆ 3 నెలల్లో నేను 5 కోట్లు కట్టలేకపోతున్నాను. నేను అలా ఇప్పటికీ 10-10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి పోగొట్టుకునే చాలా ఉన్నాయి. నేను ఎవరైనా నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి షేర్ చేయండి. ఒక 100 ఎకరాల స్థలము మీరు ఎంత డబ్బులు అడిగినా నాకు ఒకవేళ వీలవుతుంది అంత నేను సంపాదించి ఇవ్వగలుగుతాను అనుకుంటే నాతో కలవండి, నాకు ఒక టైం ఇవ్వండి, నాకు 1-2 ఇయర్స్ టైం ఇవ్వండి. నేను ఆ స్థలము మా శ్రీచక్రపీఠం ట్రస్ట్కు ఓను చేస్తాము, అట్లాగే గో సంరక్షణ చేస్తాము. మీరు ఇచ్చే స్థలములో ఒక అద్భుతమైన యజ్ఞం జరగబోతుంది. ఇది నా ఒక్కడి కోసం, నా స్వార్థం కోసం జరిగే యజ్ఞం కాదు, ఇది లోక కళ్యాణం కోసం జరిగే యజ్ఞము. సో ఇలా మేము చక్కగా కుంకుడుగాయ చెట్లు పెట్టి, చక్కగా ఔషధ వృక్షాలన్నీ పెంచి, అశ్వగంధం పెంచినా డబ్బులు వచ్చేస్తాయి. 100 ఎకరాలు అశ్వగంధం పెంచితే ఆయుర్వేదిక్ కంపెనీ వాళ్ళు కళ్ళు మూసుకొని కొనుక్కుంటారు, కాకపోతే మాకు స్థలం కావాలి. లేదా మీరు స్థలము 5 సంవత్సరాలకు లీజుకి ఇస్తాను, సరే నేను లీజుకి తీసుకుంటాను. ఆ 5 సంవత్సరాల తర్వాత మీరు ఆ స్థలం ఎంత ధర చెప్తారో ఆ స్థలం కూడా కొనుక్కుంటాను కూడా. సో నాకు ఎవరైనా ఒక 5-10 ఇండ్లకి స్థలం లీజుకి ఇస్తారా, ఒక 100 ఎకరాలు స్థలం లీజుకి ఇచ్చేది ఉందా నాకు చెప్పండి.
నేను 10 ఎకరాలు ఇస్తాను, 100 ఎకరాలు ఇస్తాను, లీజ్కి తీసుకుంటాను, మీకు లీజ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఇస్తాను, తర్వాత ఆ లీజ్ అమౌంట్తో పాటు మీకు ఆ పొలం కొనుక్కోవడానికి ఎంతైతే మీరు ధర చెప్తారో కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చి ఆ పొలం మొత్తం కూడా మా శ్రీచక్రపీఠం ట్రస్ట్ కోసం కొనుక్కుంటాను. ఇది విశేషంగా మా ట్రస్ట్ గురించే నేను కొనేది, నా వ్యక్తిగతంగా ఇంకా నాకు అవసరం లేదు. నా వ్యక్తిగతంగా నాకు భగవంతుడు మంచి సంపాదన ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, ఇంకా నాకు చాలు. నా వ్యక్తిగతంగా నా జీవితాంతం కూర్చొని నేను ఏం పని చేయకపోయినా నాకు స్టాక్ మార్కెట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా నాకు ఇంట్రెస్ట్ డబ్బులతోటి నేను హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకోసం అంటే నా ఒక్కడికి ఎంత అవసరం ఉంటుంది, నెలకి నాకు మొత్తం ఎత్తుకొడితే 50,000 రూపాయలు సరిపోతాయి, నాకు అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. అది నేను యోగా చెప్పినా వస్తుంది, నేను 2 జాతకాలు చెప్పినా నాకు ఆ డబ్బులు వస్తాయి. ఇక నా వ్యక్తిగతంగా నాకు ఆలోచన లేదు. మేము ఆల్రెడీ శ్రీచక్రపీఠం ట్రస్ట్ పెట్టాము, అలాగే శ్రీచక్రపీఠం ఎడ్యుకేషనల్ సొసైటీ పెట్టాము. సో ఈ టెంపుల్ ట్రస్ట్ ద్వారా ఈ గో సంరక్షణ చేయాలనేది ఆలోచన పూనుకుంటున్నాము. కాబట్టి అందరూ కలిసిరండి, దీంట్లో ఏ స్వార్థ చింతన లేదు. నాకు ఫస్ట్ నాకు ల్యాండ్ కావాలి, ల్యాండ్ లీజ్కి ఇస్తామన్నా సంతోషం, టైం ఇచ్చి అమ్మేస్తాను అన్నా కొనుక్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా దాతలు సరే గురుగారు మీరు ఇంత పని పనిచేస్తున్నారు, ఇదిగో మీకోసమని చెప్పి నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు ఈ ల్యాండ్ కొనేసుకోండి, ఈ డబ్బులు నాకు తిరిగి ఎప్పుడైనా ఇవ్వండి అన్నా వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ మేము తిరిగి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నా ఈ బాధ అర్థం చేసుకోండి. ఎందుకోసమంటే మొన్న ఈ మధ్య నేను ఈ బక్రీద్ రోజున అనుకుంటాను, ఒక ఆడపిల్ల ఆమె ఆ బులెరో మీద నిల్చొని, ఒక్క ఆడపిల్ల మాత్రం, ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటాను, వాళ్ళిద్దరు నిల్చొని హైదరాబాద్లో గల్లీలో కొట్లాడుతున్నారు. అవి ఒంగోలు గిత్తలను, ఎంత మంచి గిత్తలున్నాయి, వాటిని చంపడానికి పంపించకుండా వాళ్ళు పోరాడుతున్నారు. నిజంగా వాళ్ళకి కాళ్ళు మొక్కి వాళ్ళు కాళ్ళు గడిగి ఆ నెత్తి మీద చల్లుకున్నా ఎంత చేసినా తక్కువనే ఆ ఆడపిల్లకి. నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వాళ్ళిద్దరు పోరాడారు. అప్పుడు అనిపించింది, ఇంత తెలివితేటలు ఉండి ఇవన్నీ ఉండి మనం కూడా గో సంరక్షణ చేయకపోతే ఎలా అని బాధ చాలా అనిపించింది. ఎందుకోసమంటే మనం గోవును సంరక్షిస్తేనే మన భవిష్యత్ తరాలకి మనము మంచి అన్నం ఇవ్వగలుగుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు బాగా ఉండాలంటే మనకి 3 చాలా తప్పనిసరి. ఒకటి భూమి, ఇంకోటి గోవు, ఇంకొకటి నీరు. ఈ 3 ఉంటేనే మన భవిష్యత్ తరాలని మనకి ఏదైనా కాపాడుకోగలుగుతాం. భూమి, గోవు, నీరు, ఈ 3 ఉంటే ఎక్కడైనా సరే, అది బీడు భూమి అయినా సరే, అక్కడ పంట పండని భూమి అయినా సరే, అక్కడ మనము అద్భుతాలు సృష్టించవచ్చు, ఔషధాలు చేయవచ్చు. ఇప్పుడు ఆఫ్రికా లాంటి దేశాల్లో, ఎడారి లాంటి దేశాల్లో కూడా గోవిని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన భారతదేశం నుంచి నర్మదా నది జలంను తీసుకుంటున్నారు, పెద్ద పైప్ లైన్ వేసి దుబాయ్కి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ 3 మనం కాపాడే బాధ్యత మనది. నీటిని మనం కాపాడుకోవాలి, గోవుల్ని కాపాడాలి, భూమిని కాపాడాలి. ఒక భూమిని చక్కగా చదును చేసి అందులోపల గోమయం వేసి, ఆ గోమయంతో భూమిని చక్కగా ఒక ఔషధీయంగా చేసి అందులోపల ఏ మొక్క నాటినా, మొక్క నాటి నీళ్లు పోసారనుకోండి, అద్భుతమైన ఔషధాలు వస్తాయి. ఈ 3 కాపాడే బాధ్యత మనందరిది. భూమి, గోవు, నీరు. నీటిని కూడా ఒడిసి పట్టాలి, కానీ భూమి మన దగ్గర ఉంది, నీరు ఉంది, కానీ గోవు లేదనుకోండి భూమి నిస్సారమైపోతుంది. భూమిలో ఎరువులు ఎంత వేసినా ఏదేసినా భూమిలో గోవు యొక్క మయం పడకపోతే, వర్మీ కంపోస్ట్ జరగకపోతే ఆ భూమి నిస్సారం అవుతుంది. ఇప్పుడు మనం తింటున్నంతా కూడా ఏం తెలుసా, విషమే తింటున్నాం మనం అందరం కూడా. కెమికల్స్ వేసి పండిన ఆహార పదార్థాలే తింటున్నాం. అదే ఈ 100 ఎకరాల్లో ఆహార పదార్థాలు, ఇంకా ఈ 100 ఎకరాలని నేను 1000 ఎకరాలు చేసే ఆలోచన ఉంది. 1000 కాదు, 10,000 ఎకరాలు కూడా చేస్తాను నేను. నా దగ్గర అంత శక్తి ఉంది, అంత జ్ఞానం ఉంది, కాకపోతే నా దగ్గర ఇంకా డబ్బు అంత సమకూరలే. ఇంకా సమకూరుస్తున్నా, మెల్లిమెల్లిగా సమకూరుస్తున్నా. ఒక్కసారి ఇది సిద్ధమైందా, ఆర్గానిక్ పంటలు పండించామా, అందరికీ ఆహారము ఆరోగ్యం పంచవచ్చు, మంచి బియ్యం తయారు చేసి అందరికీ పంచవచ్చు. నేను ఆన్లైన్లో పెడితే చాలా చాలామంది కొనుక్కుంటారు. గో సంరక్షణ చేస్తున్నాము, మేము ఈ బియ్యం పండిస్తున్నాం, మీరు కొనుక్కోండి అంటే చాలు, ఎంతోమంది రెడీ ఉన్నారు కొనుక్కోవడానికి. అదేదో మా ఇంట్లో సూపర్ మార్కెట్లో ఈ బియ్యము 5,000 పెట్టి కొనుక్కుంటున్నాము, మీ దగ్గర 500 ఎక్క పెట్టినా పర్లేదు, నేను ఇచ్చే 500 ఎక్స్ట్రా గో సంరక్షణ పోతుంది అని అంటే ప్రతి హిందూ పెట్టి కొనుక్కుంటాడు, నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ ఉద్యమం ఎట్లయినా సరే ప్రారంభం చేయాలి, ఇది నా తపన. ఇక నా వ్యక్తిగత జీవితం గురించి నాకు ఆలోచన లేదు, ఇది నా తపన. నా తపనకి మీ యొక్క సహకారం సిద్ధమైతే మీరందరూ కూడా గో సంరక్షణ టీంలో ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడు మా ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి నేను గో సంరక్షణ చేయడానికి సిద్ధం అంటే మీ యొక్క నెంబర్ని మేము గో సంరక్షణ టీం కింద ట్యాగ్ చేసేసుకుంటాం.
సో ఆ ట్యాగ్లో మీ అందరి నెంబర్ నా దగ్గర సేవ్ ఉంటాయి. ఇప్పుడు అదృష్టం మంచిగా ఉంది, టెక్నాలజీ బాగుంది, మేము ఐవీఆర్ కనెక్ట్ అయ్యాము, మంచి టీం ఉంది నాకు. ఇప్పుడు ఆ పిల్లలందరూ మాట్లాడుతున్నారు, మీరందరూ కూడా ఒక ఫోన్ చేసి గురుగారి యొక్క గో సంరక్షణ వీడియో చూసాము, మేము భవిష్యత్తులో గో సంరక్షణ టీంలో మేము ఉంటాము అని చెప్పి మీరు చెప్తే మీ ఫోన్ నెంబర్ అక్కడ మేము ఎన్రోల్ చేసుకుంటాం. అలా ఎంతమంది వీలైతే అంతమందిని జమ చేసుకొని మనందరం కలిసి ఒకసారి జూమ్ కాల్లో మాట్లాడదాం. మీ అందరికీ ఒక గ్రూప్ తయారు చేసి మీకు మెసేజ్ పంపిస్తాను, అప్పుడు ఎన్రోల్ చేసుకోండి, మీ పిన్ కోడ్తో సహా ఎన్రోల్ చేసుకోండి. అప్పుడు ఏ ఊర్లలో ఎవరు గోవును అమ్ముదామన్నా గో సంరక్షణ టీం వెళ్తుంది. మీరు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కడో నెల్లూరులోనో ఎక్కడో ఆత్మకూరులోనో ఎక్కడో మీరు ఉన్నారు, సో మీ నాకు అక్కడ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీకు దగ్గరి ఊరు పేరు చెప్పండి, మీకు ఇది ఆత్మకూరు దగ్గరనా అంటే ఎస్ ఆత్మకూరులో పలానా గో సంరక్షణ ఉన్నాడు అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయి మీరు ఆ గోవును చూస్తారు, టక్కని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. మీరు ఓకే అని కన్ఫర్మేషన్ చెప్తే మీరు సర్టిఫైడ్ టీమ్ కదా, మెంబర్ కదా, మీరు గురుజీ ఇది మంచిగా ఉంది, ఈ రైతు నిజాయితీ పరుడే, ఇతను గోవు ఉంది ఇక్కడ నిజమే, ఇక్కడ గోవు ఉంది, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అంటే ఇమీడియట్లీ ఆ రైతుకి మేము గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ గోవును తీసుకొని మన యొక్క శ్రీచక్రపీఠం గోశాలకు పంపించడమే. అంటే ఎక్కడ కూడా ఆవు గోవధశాలకు వెళ్ళకూడదు అనేది మన లక్ష్యం. సో మనకి ఆవుతో మనకి ఏం కావాలి అని అంటే గోవు పేడ, గోపేడ ఇస్తే చాలు మనకి, దానితో మనము భూమిని సారం చేసుకుంటాం, దానితో మనం ఆరోగ్యంగా బతుకుతాం. మనకు కావాల్సింది గోవును కాపాడడమే. ఎందుకోసమంటే భూమిని కాపాడుకోవాలి, భూమి కాపాడితే మనకు ఆరోగ్యంగా ఉంటాం, మన భవిష్యత్తు. భూమిని కాపాడుకోగలిగితే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. నేను గోవుని చంపి తినే వాళ్ళందరూ కూడా చేతులు మొక్కి నమస్కరిస్తున్నట్టు, మీరు ఒక గోవుని చంపుతున్నారు. బంగారు బాతు కథ ఒక్కసారి గుర్తు చేసుకోండి. బంగారు బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుందట, వాడు అత్యాసతోటి దీని లోపల ఎంత బంగారం ఉందో కోసాడట. దాని లోపల బంగారం లేదు, ఏం లేదు, అది పెట్టే గుడ్డే బంగారం. అట్లాగే ఆవు ప్రతిరోజు మనకు బంగారం లాంటి గోవు పేడిస్తుంది, అది ఎంతో అద్భుతమైన ఔషధం, ఎన్నో రోగాలు నయం చేస్తుంది, భూమిని సారవంతం చేస్తుంది. కొన్ని లక్షల వృక్షాలు, కొన్ని లక్షల మొక్కలు దాంట్లో పెరుగుతాయి, దానివల్ల భూమికి శక్తి వస్తుంది. అదే మీరు ఆవుని చంపారు అనుకోండి, ఏమొస్తుంది మీకు? ఒక్కరోజు ఆకలి తీరుతుంది అంతే, తర్వాత ఏమొస్తుంది? ఏమీ ఉండదు. రేపు మనకి తిందామన్న, ఇప్పుడు మాంసం ఒక్కటే తింటారా, రేపు ఆకుకూరలు మీకు వద్దా, అన్నం వద్దా, బియ్యం వద్దా, జొన్నలు వద్దా, ఓన్లీ మాంసం ఒకటే తిని బతుకుతారా? అది మన కడుపా లేకపోతే శ్మశానమా? దయచేసి గోమాంసం తినే వాళ్ళందరికీ చేతులు మొక్కి నమస్కారం చెప్తున్నాను. దయచేసి గోమాంసం మానండి, గోమాంసం మానండి, గోవును సంరక్షించండి, గోవధని ఎంకరేజ్ చేయకండి. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, గోవు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. గోమూత్రం వల్ల రోగాలు పోతున్నాయి, గోమూత్రం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు పోతున్నాయి, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో అద్భుతాలు. గో వల్ల మనకి లాభమే తప్ప ఒక్క రూపాయి నష్టం లేదు. అందుకే గోమాతను కాపాడుకుందాం మనం. గోవు చనిపోయిన తర్వాత కూడా ఏ మట్టిలో అయితే గోవును మనం పెడతామో ఆ మట్టి కూడా సారవంతమవుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇంతకు మించి ఏం కావాలి మనకి? కాబట్టి దయచేసి గోవు గోవధకి మాత్రం ఎవరు పూనుకోకండి, గో సంరక్షణకు అందరూ పూనుకోండి. మీరు జస్ట్ మాకు మా శ్రీచక్ర పీఠానికి మీరు చేయవలసింది హెల్పర్ ఒక్కటే, మీ అడ్రస్, మీ పిన్ కోడ్ నెంబర్ ఇవ్వండి. రేపు నేను ఒకవేళ కనుక గో సంరక్షణ యాత్ర చేసినా మీ ఊరికి వచ్చినప్పుడు మీ యొక్క పిన్ కోడ్ ద్వారా మీ దగ్గరికి మేము మెసేజ్ పంపించడం జరుగుతుంది. మీ చుట్టుపక్కల ఎక్కడ గో అమ్ముడు పోయినా మీరు వెంటనే మాకు మెసేజ్ పంపించవచ్చు. సో ఈ విధంగా ఒక పెద్ద గో సంరక్షణ యాగం చేయాలనేది నా యొక్క లక్ష్యం. దీనికి మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆలోచిస్తున్నాను, అందరినీ అభ్యర్థిస్తున్నాను కూడా. ఎవరైనా ల్యాండ్ ఇవ్వాలి అనుకుంటే దయచేసి కాంటాక్ట్ చేయండి, నేను కొనుక్కోవడానికి సిద్ధమే, లీజ్ తీసుకోవడానికి సిద్ధమే. కాకపోతే నాకు కొనుక్కోవడానికి నాకు టైం కావాలి. మీరు కొంచెం ఆ ఆశ వదిలేసి టైం ఇస్తే, గో సంరక్షణకు మీరు టైం ఇస్తే మీరు పుణ్యం చేసుకునే వాళ్ళు అవుతారు. శ్రీమాత్రే నమః.